హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా NPCIL న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 32 జాబ్స్ కి అఫీషియల్ గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది NPCIL రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. దీని యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 16/8/2018. ఇది ట్రేడ్ అప్రెంటిషిప్ కి సంబంధించిన జాబ్, ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు. అంటే మనకు 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో దాంట్లో మనకు స్టైఫండ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు స్టైఫండ్ బేసిస్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు. సో నంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఓవరాల్ గా 32 ఉన్నాయి. దీంట్లో ఎస్సీకి 6, ఓబీసీకి 8, అన్రిజర్వ్డ్ అంటే జనరల్ కింద 18 పోస్ట్ అనేటివి ఉన్నాయి ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ట్రేడ్ చూసుకున్నట్లయితే లేత్ ఆపరేటర్ కి 1, మెషినిస్ట్ కి 1, వెల్డర్ కి 2, ఫిట్టర్ కి 14, ఎలక్ట్రీషియన్ కి 8, అలానే ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసి 6. టోటల్ గా 32 జాబ్స్ కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏ ట్రేడ్ కి సంబంధించిన వాళ్ళు దాంట్లో మీకు ఐటీఐ పాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అంతేకాకుండా 10th క్లాస్ తో పాటు 10+2 లేదా దాని యొక్క ఈక్వలెంట్, సో దాంట్లో మీకు సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది సబ్జెక్ట్ లాగా ఉండాలన్నమాట. అంటే మీరు ఇంటర్ చదివింటే ఎంపీసీ చేసి ఉండాలి. సో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్ కి ఎలిజిబుల్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్క దానికి సిమిలర్ గానే ఉంటుంది. సో మీరు ట్రేడ్ లో ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. సో రిమైనింగ్ క్వాలిఫికేషన్ అనేది సిమిలర్ గానే ఉంటుంది, ఎక్సెప్ట్ వెల్డర్ కి తప్ప. సో వెల్డర్ కి చూసుకున్నట్లయితే మీరు 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. 8th క్లాస్ పాస్ అయ్యి ఐటీఐ లో మీకు వెల్డర్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. ఎక్కడ దీని అప్రెంటిషిప్ ట్రైనింగ్ ఇస్తారంటే ఇక్కడ వాళ్ళు అడ్రస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, కల్పకం డిస్టిక్, అలానే తమిళనాడులో మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఏజ్ లిమిట్ 16/8/2018 రోజు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు 16 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు. మాక్సిమం ఏజ్ లిమిట్ 24 ఇయర్స్ అనేది ఉండాలి. అది కేవలం జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అప్ టు 5 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ కి అప్ టు 3 ఇయర్స్ వరకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వాళ్ళకి అప్ టు 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూపించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్ని మీకు 16/8/2018 లోపు మాత్రమే కంప్లీట్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి ఫ్రెండ్. ఎటువంటి డిజీజ్ తో మీరు సఫర్ అవుతూ ఉండకూడదు. హైట్ 137 సెంటీమీటర్స్ ఉండాలి. అలానే వెయిట్ మినిమం 25.4 కేజీస్ అనేది ఉండాలి. చెస్ట్ less than 3.8 సెంటీమీటర్స్ అనేది ఉండకూడదు. విజన్ గురించి కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్ గా కొద్దిగా మెన్షన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చదువుకోండి. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు ఐటీఐ లో కానీ ట్రేడ్ కాంపిటెన్సీలో మీకు ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో సో వాళ్ళను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. అమౌంట్ ఆఫ్ స్టైఫండ్ చూసుకున్నట్లయితే సెమీ స్కిల్డ్ వర్కర్స్ కి ఎంతైతే ఇస్తుంటారో దాంట్లో మీకు 90% ఆఫ్ మినిమం వేజ్ ఇవ్వడం జరుగుతుంది. 90% ఆఫ్ శాలరీకి రావాలంటే మీకు 2 ఇయర్స్ ఐటీఐ ట్రేడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అదే మీకు 80% ఆఫ్ సేమ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ వేజ్ లో మీకు రావాలంటే 1 ఇయర్ ఐటీఐ ట్రేడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అప్లై చేసే ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఒక వెబ్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని మీద క్లిక్ చేసుకొని ముందుగా దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఈ వెబ్సైట్ లో కూడా లభిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ లోనే వాళ్ళు లాస్ట్ కూడా అటాచ్ చేశారు. సో దాంట్లో మీరు నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ మీరు A4 సైజ్ పేపర్ లో మాత్రమే చేయాలి. పోస్ట్ చేసేటప్పుడు కవర్ మీద అప్లికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ట్రేడ్ అప్రెంటిస్ అగనెస్ట్ నోటీస్ నంబర్ అని ఇది క్లియర్ గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ మీద. మీరు పోస్ట్ చేసేటప్పుడు అప్లికేషన్ తో పాటు ఇవన్నీ ఎంక్లోజ్డ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, డాక్యుమెంట్స్. సో ఈ లిస్ట్ అనేది వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ లో ఒక చోట వాళ్ళు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, పాస్పోర్ట్ ఫోటో పేస్ట్ చేయడానికి. ఆ లొకేషన్ లో మనము ఆ ఫోటో అనేది పేస్ట్ చేసి ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. హెచ్ఆర్ఎం సెలక్షన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్, కల్పకం అని ఇక్కడ తమిళనాడు అని క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈ అడ్రస్ కి మీరు హార్డ్ కాపీస్ పక్కా సెండ్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ కాపీస్ కూడా బిఫోర్ 16/8/2018 డేట్ కంటే ముందే ఈ అడ్రస్
అడ్రస్ కి మీ అప్లికేషన్ ఫిల్అప్ చేసి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ ని ఎన్క్లోజ్డ్ అంటే అటాచ్ చేసి వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది. జనరల్ కండిషన్స్ చూసుకున్నట్లయితే ఒక్క క్యాండిడేట్ ఒక అప్లికేషన్ ఫామ్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఆల్రెడీ మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసింటే ఇదే కంపెనీలో అంటే పార్షియల్ గాని ఫుల్ గాని ఈ జాబ్ కి ఎలిజిబుల్ అయితే కాదు, అంటే అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ వాళ్ళు మిమ్మల్ని పిలిచినప్పుడు మీ అమౌంట్ పెట్టుకొని మీ ఛార్జెస్ పెట్టుకొని వాటికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎక్కడైతే ఐటీఐ అనేది కంప్లీట్ చేసింటారో ఆ ఇన్స్టిట్యూట్ నుంచి 2 కండక్ట్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ కూడా ఉండాలి. సో ఒకసారి ఈ 6th పాయింట్ మీరు క్లియర్ గా చదువుకోండి. ఒక్కసారి మీరు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ లోకి జాయిన్ అయిన తర్వాత మధ్యలో మానేయడానికి వీళ్ళు ఒప్పుకోరు ఫ్రెండ్స్. ఒకవేళ మానేసినా కూడా దానికి పర్ఫెక్ట్ సూటబుల్ రీజన్ అనేది ఉండాలి. ట్రైనింగ్ కి జాయిన్ అయ్యి మీరు ఆబ్సెంట్ అయ్యి ట్రైనింగ్ కి వెళ్లకుండా ఉంటే సో మీరు ఖచ్చితంగా మీ ట్రైనింగ్ కి ఎంత కాస్ట్ అవుతుందో అంత కాస్ట్ ని మీరు రీఫండ్ అంటే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు కదా మంత్లీ మంత్లీ, సో ఆ స్టైఫండ్ కూడా వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అప్లై చేసే కంటే ముందు అప్లై చేసిన అభ్యర్థులలో కంపెనీకి దగ్గరలో ఎవరి విలేజెస్ అయితే ఉంటాయో సో వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మ్యాండేటరీ గుర్తులుండే ఆప్షన్స్ మీరు ఫిల్ చేయకుండా లేదా మీరు సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ దానికి ఎన్క్లోజ్డ్ అంటే అటాచ్ చేయకుండా మీరు పంపిస్తే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఖచ్చితంగా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ మీకు అడ్వర్టైజ్మెంట్ లోనే లాస్ట్ లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని వల్ల నో ప్రాబ్లమ్. అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క డీటెయిల్ అనేది మీరు మెన్షన్ చేసి ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజు ఫోటో అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఏమేమైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో దాంట్లో ఎస్ఆర్ నో అనేది ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ రీసెంట్ గా ఎన్పిసిఎల్ రిలీజ్ చేసిన అప్రెంటిస్షిప్ జాబ్ కి మనం ఏ విధంగా అప్లై చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.